ఈ మధ్య నితిస్తాన వీడియోలన్నీ బంపర్ ఇట్లే కన్నా బ్రో నిన్ను నడకలేని పని చెప్పి చూడు ఆ వీడియో 8 లక్షలు పోయిందమ్మా ఏంది సార్ అట్లా పోతారు రోజుకి లక్ష మంది చూస్తా నడతారు అది లక్ష మంది నిన్ను నడకలేని పని ఎంత కలుగుతారు ఇప్పుడు మళ్ళీ అడుక్కున్నట్లు ఉంది సార్ ఇయన కదా చూడమని అడుక్కున్నట్లు ఉంది నా పేరు పవన్ అనే ఉంది చూడు అవును సార్ కదిరి బా ఇల్లో అడుగుతా सूपर आगे पवन सर अभिमान तो ऊगीपोता सर अच्छी इपड़े नी गुरी माटाता वीडियो भयंकर कदपी विपरीत फोन सर चाल अभिमान सर अंदे वा सर इपड़े सार अभिमान सर मैं हैदराबाद वीडियो चूसी निजेंगे सर फेमस सर मिम्मल कुंडी सर इंपदी निजम सर चाल अभिमान सर नी कंटे अभिमानी निकलसा पवन लोपल एसी साध के साध एसी लेकिन असल तटकोलेगा रक्तम गुंडे ఏంది నువ్వు సార్ కోసం కింద నుంచి పై వరకు ఏసీని పెట్టించుకుంటా నన్ను ఎగతాళం చేస్తున్నావా ఏంది నువ్వు కూసింది నా గుండెల రక్తం ఉంది సార్ నాడ పెట్టుకుంటాను అంటావా ఎవడైనా పెట్టుకుంటా సార్ని తమాషా ఉందా కావడికలే సార్ నువ్వు ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు యో ఏంది పోన్ ఏదో తమాషా అంట అంటే నువ్వే అంత సీరియస్ అవుతున్నావు అబ్బా టీవీలో బతుకులే ఇట్లుంటే నువ్వు ఏంది పోన్ నువ్వు ఇట్లుంటే అబ్బా టీవీలో సర్వైవ్ కావాలంటే చాలా కష్టము అందరితో అడ్జస్ట్ అయిపోయి కామెడీకి వెళ్ళిపోతాను అలాంటే ఏంది భయ్యా మీరు మాట్లాడుతండి ఏంది सार मीद अभिमान कामडी कनिपिस्तुंदा नरुकुता मन्नने मामा इला माटाडते पोडिच्चि पारेसा सार अंटे अन्नी सार मीद अभिमानं काबट्टि ओके मीरेवरु भय अंडडानिकि कूल कूल एंदुकु अंत सीरियस अयितन्नावु कूल गा उंडु हैप्पी गा उंडु एंदि पद्धति इदि कूला कूल एंडि सार कूल मीरंटे नाकु चांस इच्चिनारु काबट्टि नी स्टार अयिपोयानु काबट्टि मीकंटे नेनु अभिमानं सार वीळ्ळेवरु सार वीळ्ळु माटाडडानिकि సినిమా వీళ్ళ ఇంత ఎమోషన్ ఉంటే భయంకరంగా ఆడుకుంటారు అట్లా ఉండకూడదు స్మార్ట్గా ఉండాల హ్యాపీగా ఉండాలి ఇప్పుడు మేమేమన్నాం జోక్లు వేసినాం అంతే కదా అబ్బా టీవీ నువ్వు జోక్లు వేసిందేనే కదా హిట్ అయింది అబ్బా టీవీ అబ్బా టీవీలో కూడా ఓకే సార్ జోకులు జోక్ చెప్తే ఓకే సార్ సరే చెప్తే ఓకే సార్ మీ మీద అభిమానం కూల్గా ఉండు ఎందుకు అంత సీరియస్ కావద్దు కామెడీ సమయం నువ్వు ఇట్లా సీరియస్ అయ్యేది అయ్యో మీరేం కంట భయపడతారు అట్లా అంత సీరియస్ ఏం కాదులే మీరేం అంత భయపడదండి ఏం కాదులే పవన్ లైట్ తీసుకోవాల హ్యాపీగా ఉండాల మనిషి అన్నంగా అర్థమైందన్నా కామెడీ గేమ్ ఉండదు సార్ కామెడీ గేమ్ ఉండదు సార్ కామెడీ గేమ్ లేకపోతే అప్పటిలో ఉండలే ప్లస్ నువ్వు సంతోషంగా ఉండలేవా సార్ నేను బయట వెళ్ళిపోయి నేను మాట్లాడిస్కో నేను మాట్లాడుతా మా ఎందుకు అంత సిగ్గుపోవట్లా నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు చెప్పు నేను చెప్తా కదా నీకు ఎందుకు పద సార్ బయటికి వెళ్ళి నాకు భయం వేస్తుంది సార్ అప్పటిలోని బయటికి పోయి ఏదో భంగపోతాం సార్ ఏందో అడుక్కుంటాం నేను సార్ అడుక్కుంటాం అడుక్కు అంత అవసరం లేదు సార్ మస్తాన్ నేను మస్తాన్ కానీ నాకు డౌట్ ఏందంటే ఇప్పుడు మస్తాన్ అప్పుడు మందు కొడతాడు మస్తాన్ మందలు పట్టింది అప్పుడు అంతా మంది ఇప్పించుకుంటే సచ్చాడే ఫినిష్ భయపడదు ఏదో ఒక జోక్ వేసి తిరిగి ధైర్యంగా ఎదుర్కోలేరు వీళ్ళు ఏం అబ్బా టీవీలో బతుకుతారు ఏంది కదా ఆ పిల్లడు ఏంది ఒక మాట అంటే అంత సీరియస్ అయిపోయా పవన్ ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు నువ్వు
ఇట్లా కానీ సీరియస్ అయితే ఏందనుకుంటున్నావు అసలుకి? నేను అబ్బాటిలో టీంలో నుంచి తీసేస్తాడు సార్ నేను ఏందనుకుంటున్నావు అసలుకి? ఇంకోసారి ఎప్పుడు అట్లా నువ్వు సీరియస్ కాదు. నా సార్ అంటే నాకేమో నా వాళ్ళు ఎవరు నా వాళ్ళిద్దరు మధ్యలోను. నాకు కోపం వచ్చిందంటే నిజంగా నరికేస్తాను. చాలా కోపం నాకు కోపం వచ్చిందంటే. ఏంది పవన్ అట్లా అట్లా మాట్లాడతావు? ఇంకోసారి నువ్వు ఇట్లా నరికేస్తాను పొడిచేస్తానంటే అబ్బాటివిలో నీకు సార్ హరి హరిప్రసాద్ సార్ ఒక్క ఛాన్స్ కూడా ఇటు చెప్తానా నీకు? ఏందన్న అట్లాంటివి? మళ్ళీ లేకపోతే నా సార్ని దూరం చేయించుకుంటే చాలా కష్టం అవుతుందన్నా. సార్ని దూరం తీసుకోవాలన్నా. మళ్ళా నువ్వు అట్లా ఉండాలనుకున్నప్పుడు నువ్వు కోపం తగ్గించుకొని ఉండాలా. పవన్ అబ్బా టీవీ టీమ్ సభ్యులు అంటే ఎట్లున్నారంటే బ్రాంది షోడ మాదిరిగా బ్రహ్మాండంగా కలిసిపోవాలి సంపారంటే. అది కాదు ఇంకోటి చూడు, అబ్బా టీవీ టీంలో ఎట్లుండాలంటే ఉగ్గాని మెదక్కాడు ఎట్లుంటుంది అట్లుండాలి కాంబినేషన్. ఏమయ్యా మీరు నా అభిమానం మీద జోకులు వేస్తే కోపం వచ్చింది సార్? సరే సర్లే పాజిటివ్గా ఉండు స్వామి. ఏంది నువ్వు మీ మీద తమాషగా చిన్న జోకులు వేసినామా? జోకులకు నువ్వు సీరియస్ అయిపోతే ఎట్లా? జోకులకు సీరియస్ అయ్యేవాడు నెగిటివ్ ఫిలానే అర్థమవుతుందా? తిట్టినా కూడా సర్దుకొని పోయేవాడు పాజిటివ్ ఫిలానే. నువ్వు రెండో రకంగా మారు నా మాటని. అందుకే సార్ నిర్ణయం తీసేసుకున్నాను సార్, మిమ్మల్ని నా గుండెలో పెట్టుకోదలుచుకోలేదు సార్. మీ ఇష్టం ఎక్కడే ఉన్నాడు సార్. సార్ ఇంకెప్పుడు ఆ పిల్లోడు సీరియస్ కాదు సీరియస్ ఏం కాలేదు ఆయన సీరియస్ నేను సరే సర్లే ఉన్నీలే కానీ దా హ్యాపీగా ఉండు అర్థమైందా? ఇంకా నీ గుండెల్లో ఉండే అవసరం ఏం లేదు కదా. మీరు ఏసీ రూమ్లోనే ఉండొచ్చు సార్. మీరే ఉంటారు ఆ రూమ్లో ఎందుకంటే నాకు ఏసీ లేకపోతే ఉండలేదు. ఆ పిల్లోడి గుండెల్లో లేకపోయినా గుండు పైన ఉన్నా ఉండండి సార్. నేను మాట్లాడు చూడండి నాకు తిట్లు తినింది. ఆ పిల్లోడి అభిమానం కొద్ది వచ్చి మీరు ఇట్లా ఎగ్రీస్ ఎట్లా? మీరే కదా సార్ ఇంతకుముందు కామెడీ గుండం అని చెప్పింది. హ్యాపీ గుండం అండి. హ్యాపీ గుండం అని చెప్పిన కామెడీ కాదు. నవ్వు నాలుగు విధాలు చేయటం అనవసరమైన చోట్ల జోక్ లేకూడదు. అవును ఆ పిల్లలు ఇబ్బంది పెట్టద్దన్న సర్లే వదిలేదు సార్ ఫోన్లే ప్లీజ్. నేను కోపడలేదు అంటే మీకు అర్థం కాదు. హగ్గ సర్లే.